ఈరోజు మనం ఒక అద్భుతమైన చాలా చాలా అద్భుతమైన మంత్రం గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇలాంటి మంత్రము యూట్యూబ్ మొత్తం వెతికినా దొరకదు ఈ మంత్రం యొక్క విధి విధానాలు చూసినట్లయితే ఏదైనా ఒక మంచి అంటే మీ ఇష్టదేవుడి యొక్క వారము నాడు నేను చెప్పబోయే మంత్రాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు జపించిన ఎడల సిద్ధి అనేది లభిస్తుంది అంటే ఆ మంత్రంపై అధికారము మనకు లభిస్తుంది తరువాత ఈ మంత్రం చేత ఏడు సార్లు అభిమంత్రించిన పువ్వులచే ఒక అద్దాన్ని పూజించి సాధకుడు ఆ అద్దం చూస్తూ తలచిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానము దృశ్య రూపంలో కనబడుతుంది కనబడిన దృశ్యాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు స్క్రీన్పై మంత్రాన్ని ఇస్తున్నాను బాగా పఠించిన తర్వాత మాత్రమే జపాన్ని మొదలుపెట్టాలి